हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल अंदर की इष्ट अन्नवरम देवस्थान प्रसाद सीक्रेट रेसीपी तो मे मुकोचा चाला सिंपल एग्जाक्ट देवस्थान प्रसाद टेस्ट वेला चूसा वीडियो चवर वरकू स्किप चूँगी आलस्य तैयारी विधानमेंटो चूसा दीन कोसम स्टव क्लीन वेसल पे दींट मुझे 1 टी स्पून नै याडेक 1 टी स्पून घी इंदो 1 कप ब्रोकन वीट राइस अंत दंपड़ गोधुम बिह्य मार्केट अवेलबल उ चूसर कदी विधा गोधुम ने दुटी रईस सो दी 1 कप वेसको नै कलर चेंज वरकू फ्राई चवाली मीडियम फ्लेम लो पेटी फ्राई चेसुकोंडी इला कलुपुकुंटू उंडाली लेदंटे माडिपोतुंदी मध्य मध्य कलुपुकुंटे सरिपोतुंदी फ्रेंड्स चूसर कदा कलर चेंज रेड कलर लोनकी सो इप्पुडु मनम इंदुलोनकी 2 कप्स मिल्क याड चेसुकोवाली सेम कप मेजरमेंट तीसुकोवालंडी इप्पुडु वाटर 4 कप्स याड चेसुकोवाली बागा कलुपुकोनी मूत पेट्टुकोनी ओक 15 मिनिट्स उडिकिंचुकोवाली बागा उडिके वरकु इला मध्य मध्यलो नेनु अप्पुडप्पुडु इला कलुपुतुन्नानु एंदुकंटे కిందన ఉండిపోతుంది కాబట్టి అడుగున ఉండిపోతుంది నోక అనేది ఈ రైస్ అందుకనే ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా బాగా కుక్ అయ్యింది నేను బాగా మొత్తం మిల్క్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మూత తీసి ఉడికించుకోవాలండి फ्रेंड्स कावालंटे मीरु राइस कुकर लो 4 विजिल्स वच्चे वरकु कुक चेसुकोवच्चु फोर और फाइव विजिल्स अयिना पर्वालेदु सो इला कंप्लीट गा मिल्क अनेदि मनकि कनिपिंचकुंडा अब्जर्व अय्ये वरकु कुक चेसुकोवाली फ्रेंड्स रेसीपी तक ट्राई चयी इंदोल्क नीन बेल्लम 2 कप्स याड को डार्क कलर बेल्लम सर याडु चूसर कदा कलर अने बेल्लम करिगिन तरह चेंज बेल्लम करिगिन तरह पाकं कूडा मन की बागा इमिडिपोवाली अंदुलोनिकी फ्रेंड्स ना चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नारा अयिते वेंटनी सब्सक्राइब चेसेयंडि चूसर कदा कलर अनेदी बागा मन अन्नवरम देवस्थान प्रसाद लुक वच्चेसिंदी कदा सो इंदुलो उंडे कोंचेम वाटर कूडा कंप्लीट गा अब्जर्व अयिपोवाली वाटर आल्मोस्ट अयिपोयिंदी काबट्टी नेनु सिम लो पेट्टी कुक चेसुकुंटुन्नानु माडिपोकुंडा इंदुलोकी
వన్ టీ స్పూన్ యాలకుల పొడి లేదంటే మూడు యాలకు పళ్ళు మూడు యాలకులు దంచి వేసుకోవచ్చు. ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనం స్పూన్తో వదిలినప్పుడు జారుగా ఉండకూడదు, థిక్గా ఉండాలి. సో ఇప్పుడు నేను ఇందులోనికి ఎడిబుల్ క్యాంఫర్ పచ్చికర్పూరం కొద్దిగా వేసుకుంటున్నానండి. కొద్దిగా ఎందుకన్నానంటే ఎక్కువ వేసుకుంటే చేదుగా అయిపోతుంది కాబట్టి. చూసారు కదా నెయ్యి అనేది పైకి తేలుతుంది. అండ్ ఇది వదిలినప్పుడు కూడా చిక్కగా గరిటని తొందరగా వదిలినట్టుగా వండకూడదు. సో అందుకోసం ఇంకొంచెం నేను కలుపుకుంటున్నాను. ఇంకొక వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నప్పుడు ఈ ప్రసాదం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదా మన ప్రసాదం అనేది కన్సిస్టెన్సీ అంతా రెడీ అయిపోయింది, జారుగా లేకుండా థిక్గా ఉంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను ఒక విస్తరాకులో ఘీ అప్లై చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎగ్జాక్ట్ అన్నవరం ప్రసాదం టేస్ట్ వస్తుంది. సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు, సీక్రెట్ రెసిపీ మీతో షేర్ చేసుకున్నందుకు మీరు తప్పకుండా లైక్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.